చందమామకథ సూక్ష్మ దృష్టి. చాలా కాలం క్రిందట కాశీనగరానికి సమీపంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి 12 ఏళ్ల కుమారుడు ఉండేవాడు. వాడికి అడుగుజాడలు కనిపెట్టడంలో అపార ప్రజ్ఞ ఉండేది. రాళ్లపై మనుషులు నడిచినప్పటికీ వాడు అడుగుజాడలు గుర్తించగలిగేవాడు. వాడికి శక్తి ఉండటం చేత వాణ్ణి అందరూ సూక్ష్మ దృష్టి అని పిలిచేవాళ్ళు. ఉన్న ఊళ్ళో పొట్ట గడవక ఆ బ్రాహ్మణుడు తన కొడుకుతో సహా కాలినడకను కాశీనగరం చేరుకున్నాడు. తన కుమారుణ్ణి కొలువుకు తీసుకుపోయి రాజుతో, మహారాజా, నా కుమారుడు సూక్ష్మ దృష్టి, అడుగుజాడలు కనిపెట్టడంలో అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు. వాణ్ణి తమ కొలువులో ఉంచుకున్నట్టయితే తమకు చోరభయం ఉండదు అని విన్నవించుకున్నాడు. అసలే రాజు ధనలోభి. దానికి తోడు ఆ కాలంలో చోరభయం చాలా జాస్తిగా ఉండేది. అందుచేత రాజు సూక్ష్మ దృష్టిని తన కొలువులో ఉంచుకుందామని నిశ్చయించుకొని ఏమి జీతం కావాలని అడిగాడు. మహారాజా, నా కుమారుడి వంటి సూక్ష్మ దృష్టి ప్రపంచంలో మరొకడు దొరకడు. అందుచేత వాడికి రోజుకు 100 వరహాలు జీతం ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు. రాజుకిది చాలా పెద్ద జీతంగా తోచింది. కానీ బ్రాహ్మణుడు తగ్గలేదు. విధిలేక రాజు సూక్ష్మ దృష్టిని రోజుకు 100 వరహాల జీతం మీద కొలువులో పెట్టుకున్నాడు. ఈ వార్త తెలియగానే నగరంలోని గజదొంగలకు కూడా హడలెత్తిపోయింది. వారు రాజభవనంకేసి చూడటం కూడా మానేశారు. కొంతకాలం గడిచింది. సూక్ష్మ దృష్టి రోజూ కొలువుకు వస్తున్నాడు. ఫలహారాలు పుచ్చుకుంటున్నాడు. ఉద్యానవనంలో చదరంగమాడుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఖజానా నుంచి మూట ముడుపుగా 100 వరహాలు పట్టుకుపోతున్నాడు. ఎన్ని మాసాలు జరిగినా రాజభవనంలో ఒక్క దొంగతనం లేదు. సూక్ష్మ దృష్టి దొంగలను పట్టుకోవటం అంటూ అసలే లేదు. అకస్మాత్తుగా కాశీరాజుకు ఒక సందేహం కలిగింది. రోజుకు 100 వరహాలు పుచ్చుకుంటున్న ఈ బ్రాహ్మణ కుర్రవాడికి అసలు అడుగుజాడలు కనిపెట్టే శక్తి ఉన్నట్టు కూడా రుజువు కాలేదు. వాడి తండ్రి చెప్పిన మాటలు తప్ప మరొక ఆధారమే లేదు. దొంగతనమే జరిగితే వాడు దొంగలను పట్టగలడని అనుకునేటందుకు ఏమి అవకాశం ఉంది? రాజు తన మంత్రితో ఈ విషయమై రహస్యంగా సంప్రదించాడు. ఇద్దరూ కలిసి కుర్రవాణ్ణి పరీక్షకు పెట్ట నిశ్చయించారు. ఆ రాత్రి ఖజానాను తామే దొంగిలించారు. బోలెడన్ని నగలు, డబ్బు సంచులలో మూటకట్టారు. ఆ సంచులు పట్టుకొని రాజభవనం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేశారు. తర్వాత ఉద్యానవనంలో నుంచి రాజప్రాసాదం ప్రహరీ గోడ ఎక్కి బయటికి దూకి అవతల ఉన్న బావిలో సంచులు పడేసి ఎవరి దారిన వారు గృహాలకు వెళ్లారు. తెల్లవారేసరికి ఖజానాలో దొంగతనం జరిగినట్టు పొక్కిపోయింది. మామూలు ప్రకారం కొలువుకు వచ్చి సూక్ష్మ దృష్టితో దొంగలను, పోయిన ధనాన్ని పట్టమని రాజు మంత్రి అడిగారు. సరేనని సూక్ష్మ దృష్టి ముందు ఖజానాకు వెళ్ళాడు. అతడి దృష్టికి 2 మనుషుల అడుగుజాడలు కనిపించటమేగాక వారి పాదాల రేఖలు కూడా కనపడ్డాయి. వాటిని బట్టి రాజు మంత్రి కలిసి తనను పరీక్షించటానికి దొంగతనం చేశారని అతడు తెలుసుకున్నాడు. అయితే పోయిన సొమ్ము పట్టాలి గనక సూక్ష్మ దృష్టి అడుగుజాడలను బట్టి పోసాగాడు. అతడు కూడా రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగాడు. తర్వాత నేలకేసి చూస్తూ ఉద్యానవనం దాటి ప్రహరీ గోడ దూకి బావి వద్దకు వెళ్ళాడు. ఎవరైనా ఈ బావిలో దిగి చూడండి, ఇందులో పోయిన సొమ్ము దొరకవచ్చు. ఎందుకంటే దొంగలు ఇక్కడి నుంచి తిరిగి రాజప్రాసాదంలోకి ప్రవేశించారు అన్నాడు సూక్ష్మదృష్టి. తక్షణమే రాజభటులు బావిలోకి దిగి పోయిన ధనం మూటలు పైకి తీశారు. భేష్, తెలివిగలవాడివే, కానీ ధనం మాత్రమే కనిపెట్టావు, దొంగలను కనిపెట్టలేదు అన్నాడు రాజు సూక్ష్మ దృష్టితో. పోనివ్వండి మహారాజా, పోయిన ధనం యావత్తు దొరికింది గనుక దొంగలను గురించి విచారించకండి అన్నాడు సూక్ష్మదృష్టి. అలా కాదు, నీకు రోజుకు 100 వరహాలు ఇస్తున్నది దొంగలను పట్టడానికి అన్నాడు రాజు. మహారాజా, పోయిన సొత్తు ఎక్కడున్నది కనిపెట్టక పూర్వమే చోరులను వారి పాదరేఖలను బట్టి కనిపెట్టాను అన్నాడు సూక్ష్మదృష్టి. అయితే వారెవరో చెప్పు, వెంటనే దండిస్తాను అన్నాడు రాజు సూక్ష్మదృష్టి సామర్థ్యంలో పూర్తి విశ్వాసం లేక. నన్నేమి చెప్పమంటారు? ఇద్దరు కలిసి ఈ దొంగతనం చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు తమరు, రెండవ వారు మహామంత్రి గారు అన్నాడు సూక్ష్మదృష్టి. సూక్ష్మదృష్టి అసాధారణ ప్రజ్ఞకు సంతోషించి కాశీరాజు అతని జీతం రెట్టింపు చేసి శాశ్వతంగా కొలువులో ఉంచుకున్నాడు. కథ సమాప్తం.